అందరికీ నా నమస్కారాలండి. మనం ఇప్పుడు ఏ లెటర్ టు హీ సన్స్ టీచర్ అబ్రహాం లింకన్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పుస్తకంలో ఉన్న మొదటి పాఠాన్ని చూస్తూ ఉన్నాం. అబ్రహాం లింకన్ గారు అమెరికాకి 16వ ప్రెసిడెంట్. ఈయన అబ్రహాం లింకన్ గారి గొప్పతనం ఏంటంటే ఈయన బానిసత్వాన్ని నిర్మూలించారు. బానిసత్వాన్ని నిర్మూలించడంతో కొంతమంది ఈయనకి ఈయన పట్ల ద్వేషంతో ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఇతన్ని కాల్చి చంపడం జరిగింది. అయినప్పటికీ కూడా నేటికి కూడా అమెరికన్ ప్రజల గుండెల్లో అబ్రహాం లింకన్ ఇంకనూ జీవించి ఉన్నారు. అటువంటి వ్యక్తి రాసిన ఒక ఉత్తరం మనకి ఏ లెటర్ టు హిస్ సన్స్ టీచర్గా ఇంటర్మీడియట్ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం ఆ విషయాలు. మై సన్ స్టార్ట్ స్కూల్ టుడే. ఈరోజు నుంచి మా అబ్బాయి స్కూల్కు వస్తున్నాడు. ఇట్ ఈజ్ ఆల్ గోయింగ్ టు బి స్ట్రేంజ్ అండ్ న్యూ టు హిమ్ ఫర్ వైల్. ఇదంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది అతనికి. అండ్ ఐ విష్ యూ వుడ్ ట్రీట్ హిమ్ జెంట్లీ. అతన్ని కొంచెం సున్నితంగా, అతని పట్ల కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తే బాగుంటుందని భావిస్తున్నాను. ఇట్ ఈజ్ అన్ అడ్వెంచర్ దట్ మైట్ టేక్ హిమ్ అక్రాస్ కాంటినెంట్స్. ఇది అతనికి అతని సాహసయాత్రకి మొదలు. ఇది అతని ఖండాలను కూడా దాటించగలదేమో. ఆల్ అడ్వెంచర్స్ దట్ ప్రాబబ్లీ ఇంక్లూడ్ వార్స్, ట్రాజెడీ అండ్ సారో. అన్ని రకాల సాహస కృత్యాలు. యుద్ధం చేయొచ్చు అతను భవిష్యత్తులో, తర్వాత ట్రాజెడీ అండ్ అతను ఏ విషాదాన్నైనా ఎదుర్కొనే విధంగా సాహసాలు చేయవచ్చు, లేదా బాధని దిగమింగుకునే విషయాలు కావచ్చు. ఇవన్నీ సాహసాలని అతను తన జీవితంలో ఎదుర్కోవాలి. టు లివ్ దిస్ లైఫ్ విల్ రిక్వైర్ ఫెయిత్. ఈ జీవితం జీవించాలంటే మనిషికి నమ్మకం అనేది కావాలి. నమ్మకం లేకుండా మనిషి జీవించలేడు. అలానే ప్రేమ అనేది కావాలి, అలానే సాహసం అనేది కావాలి. ఇవి ఉండాలి అని అబ్రహాం లింకన్ గారు ఆ యొక్క టీచర్ గారికి రాసిన ఉత్తరంలో తన బిడ్డ గురించి తెలియజేస్తూ ఏవి నేర్పించాలో ఆయన చెప్తున్నాడు. ఇలాంటి అబ్రహాం లింకన్ గారికి ఎటువంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది లేదు. అంటే ఆయనకి ఆయన స్కూల్కి అనేది వెళ్ళడం అనేది జరగలేదు. సో డియర్ టీచర్, ఆయన స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి ఆయన ప్రాక్టికల్గా ఏదైతే నాలెడ్జ్ తను గ్రహించాడో ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానాన్ని తన బిడ్డకి మీరు ఏమైనా నేర్పించగలరా అని ఆ యొక్క టీచర్ గారికి రాయడం జరిగింది. సో డియర్ టీచర్, కాబట్టి విల్ యూ ప్లీజ్ టేక్ హిమ్ బై హీస్ హ్యాండ్ అండ్ టీచ్ హిమ్ థింగ్స్ హీ విల్ హ్యావ్ టు నో. టీచింగ్ హిమ్ బట్ జెంట్లీ ఇఫ్ యూ క్యాన్. మీకు చేతనైతే మీరు అతన్ని చేయి పట్టుకొని ఈ యొక్క విషయాల్లోకి అతన్ని నడిపించండి, నేర్పించండి. వీలైతే వీలైనంత సున్నితంగా టీచ్ హిమ్ దట్ ఫర్ ఎవ్రీ ఎనిమీ దేర్ ఈజ్ అ ఫ్రెండ్. ప్రతి శత్రువు కూడా ఒక మిత్రుడు ఉన్నాడు అని తెలియజెప్పండి. హీ విల్ హ్యావ్ టు నో దట్ ఆల్ మెన్ ఆర్ నాట్ జస్ట్. ప్రతి ఒక్కళ్ళు నీతిమంతులు కాదని తెలియజెప్పండి. దట్ ఆల్ మెన్ ఆర్ నాట్ ట్రూ. ప్రతి వ్యక్తి కూడా చెప్పేది లేదా అందరూ నీతిమంతులు లేదా చెప్పేది నిజం అని అనుకుంటాడేమో, అలా కాదు, వేరుగా ఉంటుంది సమాజం అని అతనికి చెప్పండి. నీతిమంతులేం కాదు అండ్ చెప్పేదంతా నిజం కాదు. బట్ టీచ్ హిమ్ ఆల్సో దట్ ఫర్ ఎవ్రీ స్కౌండ్రల్ దెర్ ఈజ్ ఏ హీరో. విలన్ అనేవాడు ఉంటే హీరో అనేవాడు కూడా ఉంటాడని చెప్పండి. అంటే ప్రతి ఒక్క చెడుకి సమానంగా మంచి అనేది కూడా ఉంటుందని చెప్పండి. దట్ ఫర్ ఎవ్రీ క్రూక్డ్ పొలిటీషియన్ దెర్ ఈజ్ అ డెడికేటెడ్ లీడర్. ప్రతి ఒక్క చెడ్డ రాజకీయ నాయకుడు ఉంటే వారికి అదే ఫోర్స్లో అదే లెవెల్లో ఒక డెడికేటెడ్ అంకిత భావం ఉన్న నాయకుడు అనేవాడు కూడా పుట్టి ఉంటాడు అని చెప్పండి. ఒక చెడ్డవాడు ఉంటే అతన్ని సంహరించడానికి ఒక మంచివాడు, ఒక విలన్ ఉంటే అతన్ని సంహరించడానికి ఒక హీరో ఉంటాడు. అలానే ఒక చెడ్డ రాజకీయ నాయకుడు ఉంటే అతని పని పట్టడానికి కూడా ఒక మంచి అంకిత భావంతో ఉన్న నాయకుడు ఉంటాడు, ఉద్భవిస్తాడని చెప్పండి. టీచ్ హిమ్ ఇఫ్ యూ క్యాన్ దాట్
10 cents earned is far more value than a dollar found. దొరికిన ఒక డాలర్ కన్నా 10 సెంట్లు ఎలా సంపాదించినవి, కష్టపడి సంపాదించిన 10 సెంట్లు గొప్పవని చెప్పండి. మన భాషలో చెప్పాలి అంటే దానికన్నా ముందు ఒక డాలర్ అంటే 100 సెంట్లు అండి. అంటే డాలర్ని రూపాయి అనుకుంటే 100 పైసలు, రూపాయికి 100 పైసలు, ఒక డాలర్కి 100 సెంట్లు. మన భాషలో చెప్పుకుంటే దొరికిన రూపాయి కన్నా కష్టపడి సంపాదించిన 10 పైసలు మిన్నా అని చెప్పండి. ఇన్ స్కూల్ టీచర్, ఇట్ ఈస్ ఫార్ మోర్ ఆనరబుల్ టు ఫెయిల్ దాన్ టు చీట్. మోసం చేసి లేదా కాపీ కొట్టి పాస్ అవ్వడం కన్నా తప్పడం లేదా ఫెయిల్ అవ్వడం అనేది గౌరవప్రదమైనదని తెలియచేయండి. టీచ్ హిమ్ టు లర్న్ హౌ టు గ్రేస్ఫుల్లీ లూజ్ అండ్ ఎంజాయ్ విన్నింగ్ వెన్ హీ డస్ విన్. అతను ఓడిపోయినప్పుడు పాయిజ్డ్గా ఉండడం, అంటే భావోద్వేగాల్ని చాలా కంట్రోల్లో ఉంచుకోవడం, డిగ్నిఫైడ్గా వ్యవహరించడం నేర్పించండి. అండ్ ఎంజాయ్ విన్నింగ్ వెన్ హీ డస్ విన్. అట్లానే గెలిచినప్పుడు కూడా తనని ఆనందించడం అనేది నేర్పించండి. టెల్ హిమ్ టు లర్న్ హౌ టు గ్రేస్ఫుల్లీ లూజ్ అండ్ ఎంజాయ్ విన్నింగ్ వెన్ హీ డస్ విన్. సో ఎప్పుడైనా కానీ సమతూకంతో వ్యవహరించడం అనేది ఉండాలి అనేసి అబ్రహాం లింకన్ గారు కోరుకుంటున్నారు. ఓడినప్పుడు డిగ్నిఫైడ్గా ఉండాలి. నేను ఓడానంటే లేదా నేను తప్పానంటే నా పేపర్ దిద్దిన ఎగ్జామినర్ది తప్పు లేదా పెట్టిన పరీక్షది తప్పు అని కాకుండా అలానే గెలిచినప్పుడు తాను ఎంజాయ్ చేయగలగాలి. అది అబ్రహాం లింకన్ గారు తన యొక్క కుమారుడికి నేర్పిమంటున్నారు త్రూ టీచర్. టీచ్ హిమ్ టు బి జెంటిల్ విత్ పీపుల్, టఫ్ విత్ టఫ్ పీపుల్. అలానే సాధు స్వభావం ఉన్నవాళ్లతో సాధు స్వభావిగాను, మూర్ఖులుగా ఉన్నవాళ్లతో మూర్ఖంగాను ఉండమని చెప్తున్నారు. అంటే మంచి వాళ్ళకి మంచిగా ఉండాలి, చెడ్డవాళ్ళకి చెడ్డగానే ఉండాలి అనేసి చెప్తున్నారు ఇక్కడ. స్టీర్ హిమ్ అవే ఫ్రమ్ ఎన్వీ ఇఫ్ యూ కెన్ అండ్ టీచ్ హిమ్ ద సీక్రెట్ ఆఫ్ క్వైట్ లాఫ్టర్. ఎన్వీ అంటే పక్క వాళ్ళని చూసి అసూయ పడడం, అటువంటి దాన్ని దూరంగా, అటువంటి దాని నుంచి దూరంగా తీసుకెళ్ళిపోండి. పక్క వాడిని చూసి కుళ్ళు పట్టుకోవడం ఇలాంటివి ఉండకుండా చూడండి. అంతేకాకుండా తనలో తాను నవ్వుకోవడం, నవ్వుకోవడం దాని గురించిన విలువను, ఆ యొక్క రహస్యాన్ని తెలియచేయండి. టీచ్ హిమ్ ఇఫ్ యూ కెన్, మీకు సాధ్యమైతే నేర్పించండి. హౌ టు లాఫ్ వెన్ హీ సాడ్, అతను చాలా దుఃఖంగా ఉన్నప్పుడు ఎలా నవ్వాలో అతనికి నేర్పించండి, ఎలా ఆనందంగా ఉండాలో నేర్పించండి. టీచ్ హిమ్ దెర్ ఇస్ నో షేమ్ ఇన్ టీయర్స్, కన్నీళ్లు కార్చడంలో సిగ్గుని అతన్ని నేర్పించమాకండి. కన్నీళ్లు కార్చినంత మాత్రాన సిగ్గుపడాల్సిన విషయం అనేది ఏమాత్రం కూడా లేదు. టీచ్ హిమ్ దే కెన్ బి గ్లోరీ ఇన్ ఫెయిల్యూర్, ఓటమిలో కూడా గౌరవం ఉంటుంది, మహిమ ఉంటుంది దాని మహిమ అని అతనికి తెలియచేయండి. అండ్ డిస్పెయిర్ ఇన్ సక్సెస్, గెలిచినా కూడా కొన్నిట్లో బాధ ఉంటుందని అతనికి తెలియచేయండి. ఎప్పుడు కూడా సక్సెస్ ఆనందాన్ని ఇస్తుందని కాదు, బాధను కూడా మిగులుస్తుంది కొన్నిసార్లు. అలానే ఎప్పుడు కూడా అపజయం అనేది దుఃఖానే కాదు, కొన్నిసార్లు మంచిని కూడా చేస్తుంది అని చెప్పండి. టీచ్ హిమ్ టు స్కాఫ్ ఎట్ సినిక్స్, ఎవరైతే మనుష్యుల యొక్క ప్రతి ప్రవర్తన లేదా ప్రతి పని ఎందు కూడా వీళ్ళు డౌట్, సందేహపడుతూ ఉంటారు. ఒక మనిషి ఒక మంచి చేస్తే ఆ మనిషిని వీళ్ళు సందేహిస్తారు. ఒక వ్యక్తి ఉచితంగా ఏదైనా పుస్తకాలు ఇస్తున్నాడు అనుకోండి, ఈ సినిక్ ఏం ఆలోచిస్తాడంటే వాడు ట్యాక్స్ నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నాడు కాబట్టి ఉచితంగా పేద పిల్లలకి పుస్తకాలు ఇస్తున్నాననే వంకతో ఈ విధంగా చేస్తున్నాడు అనేసి భావిస్తాడు సినిక్. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎందు, అంటే వాళ్ళని చూసి అవహేళనగా చూడమనండి, తప్పేం లేదు అలాంటి వాళ్ళని. ఎందుకంటే మంచి చేయాలనుకునే వాళ్ళు చాలా త్యాగంతో చేస్తారు. విలువ తెలియని వాళ్ళని అవహేళనగానే వాళ్ళని చూసి నవ్వాలి, అది నేర్పించండి.
Teach him, if you can, the wonders of the books, but also give time to ponder the extreme mystery of the birds in the sky. చూడండి, మీరు మీ పుస్తకాల్లో ఉన్న అద్భుతాలను నేర్పించండి. అంతేకాకుండా అతనికి కొన్ని విషయాలు తెలియనివ్వండి. ఏంటవి? ఆకాశంలో పక్షులు ఎలా ఎగురుతున్నాయి, ఆ పక్షుల జీవన విధానాన్ని అతను గమనించగలిగే, ప్రకృతిని ఆస్వాదించగలిగే విషయాలను అతను తెలుసుకునేటట్లు చేయండి. బుకిష్ నాలెడ్జే కాదు, బీస్ ఇన్ ద సన్ అంటే తుమ్మెదలు సూర్యుల్లో ఉన్నాయని కాదు, సూర్యకాంతిలో ఉన్నాయని అర్థం. బీస్ ఇన్ ద సన్ లైట్ అని అర్థం. ఈ యొక్క సూర్యుడు ఉన్న సమయంలో ఈ యొక్క తేనెటీగలు ఏ విధంగా తేనె సేకరిస్తాయి. అట్లానే ఫ్లవర్స్ అనే గ్రీన్ హిల్, పచ్చటి ఈ యొక్క కొండల మీద పూలు పెరిగి ఉంటాయి, పూల చెట్లు ఉంటాయి, వాటిని ఆస్వాదించడం, ఇవి కూడా వీలైతే అతనికి చెప్పండి. టీచ్ హిమ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ హిస్ ఓన్ ఐడియాస్, అతని యొక్క ఆలోచనల యందు అతనికి నమ్మకం ఉండేటట్లు చేయండి. ఈవెన్ ఇఫ్ ఎవ్రీవన్ టెల్ హిమ్ దే ఆర్ రాంగ్, నీ ఆలోచన తప్పు, నీ యొక్క ఆలోచన అనేది తప్పు అని అంటున్నా కానీ అతని ఆలోచనలో అతనికి నమ్మకం ఉండే విధంగా, అవి కొనసాగే విధంగా అతన్ని చేయగలిగితే మీరు చేయండి. Try to give my son the strength not to follow the crowd when everyone else is doing it. వీలైతే నా కుమారుణ్ణి మీరు గుంపులో గోవిందలాగా, లేకపోతే ఆ యొక్క గొర్రెల మందలో ఫాలో అయ్యే గొర్రెలాగా అలా ఉండకుండా చూడండి. అందరూ బీటెక్ చదువుతుంటే బీటెక్ అనో కానీ, లేకపోతే అందరూ ఒక కోర్స్ అంటే అందరూ సిఏ అని వెళ్తుంటే ఆ యొక్క గుంపులోనే వెళ్ళడం కానీ, ఇట్లాంటివి వద్దు. అతన్ని ఆలోచించనివ్వండి. అతనికి సొంత ఆలోచన ఇతరులని ఫాలో అవ్వడం కాకుండా అతను ఏ విధంగా అయితే ముందుకెళ్ళగలడో అది నేర్పించండి. టీచ్ హిమ్ టు లిజన్ టు ఎవ్రీవన్ బట్ టీచ్ హిమ్ ఆల్సో టు ఫిల్టర్ దట్ ఆల్ దట్ హియర్స్ ఆన్ ఏ స్క్రీన్ ఆఫ్ ట్రూత్ అండ్ టేక్ ఓన్లీ ద గుడ్ దట్ కమ్స్ త్రూ. అతను వినే అలవాటును కలిగించండి. దేవుడు మనకు రెండు చెవులు ఒక నోరు ఇచ్చింది, ఎక్కువ విని తక్కువ మాట్లాడమని. కానీ మనం దానికి ఆపోజిట్ చేస్తాం. అబ్రహం లింకన్ గారు ఇక్కడ చెప్తుంది ఏంటంటే, అతనికి నేర్పించండి, వినడం నేర్పించండి, ఆ తర్వాత హంస ఏ విధంగా అయితే పాలను పాలలాగా, నీటిని నీటిలాగా విడదీస్తుందో, అట్లానే ఏది మంచో తాను విడదీసుకొని అంతవరకే గ్రహించే ఆ స్వభావాన్ని అతనికి నేర్పించండి అని అబ్రహం లింకన్ గారు ఆ యొక్క ఉపాధ్యాయుని లేదా టీచర్ గారిని కోరుతున్నారు, తన పిల్లవాడికి ఇవి నేర్పించమని. టీచ్ హిమ్ టు సెల్ హిస్ టాలెంట్స్ అండ్ బ్రెయిన్స్ టు హైయెస్ట్ బిడ్డర్ బట్ నెవర్ టు పుట్ ఏ ప్రైస్ ట్యాగ్ ఆన్ హిస్ హార్ట్ అండ్ సోల్. అతని యొక్క టాలెంట్, అతని యొక్క నైపుణ్యాలని ఎక్కువ ఖరీదు ఉండే జాబ్లోకి అతను జాయిన్ అయ్యేటట్లు చూడండి. కానీ తన యొక్క హార్ట్ అండ్ సోల్, తన అంతరాత్మ ప్రబోధాన్ని పక్కన పెట్టించే లేదా అంతరాత్మని అమ్ముకునే స్థాయికి అతన్ని మాత్రం తీసుకెళ్ళమాకండి. దానికి ఓ విలువ పెట్టుకునే విధంగా చేయమాకండి. తాను ఎక్కడైతే నీతి నిజాయితీలుగా బ్రతకగలగాలి, ఆ విధంగా ఉండే తన నైపుణ్యాలని అమ్ముకోవచ్చు, కానీ తన అంతరాత్మను మాత్రం అమ్ముకోకూడదు. ఆ విధంగా మీరు నా కుమారుణ్ణి తీర్చిదిద్దండి. లెట్ హిమ్ హ్యావ్ ద కరేజ్ టు బి ఇంపేషెంట్. కొన్నిసార్లు సమాజంలో జరిగే అసహనంగా ఉండడానికి కూడా ధైర్యాన్ని అతనికి నూరిపోయండి. లెట్ హిమ్ హ్యావ్ ద పేషెంట్ టు బి బ్రేవ్. ధైర్యంగా ఉండడానికి ఓర్పును కూడా ప్రసాదించండి. వెంటనే దూకేయడం కాదు, ఆలోచించగలిగి ధైర్యంగా ముందుకెళ్లడం నేర్పించండి. టీచ్ హిమ్ టు హ్యావ్ సబ్లైమీ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ బికాస్ దెన్ హీ విల్ ఆల్వేస్ హ్యావ్ సబ్లైమ్ ఫెయిత్ ఇన్ మ్యాన్కైండ్ ఇన్ గాడ్. తనలో ఉన్నతమైన విశ్వాసాన్ని కలిగించండి తన పట్ల. ఎప్పుడైతే తన పట్ల తనకి విశ్వాసం ఉంటుందో, మానవాళి మీద విశ్వాసం ఉంటుంది, దేవుని మీద కూడా విశ్వాసం అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ద ఆర్డర్ టీచర్ బట్ సీ వాట్ బెస్ట్ యూ కెన్ డూ. ఇది నేను మీకు ఆజ్ఞాపిస్తుంది, చూద్దాం ఎంతవరకు మీరు దీంట్లో సఫలం అవుతారో. హీఈస్ సచ్ ఎ నైస్ లిటిల్ బాయ్ అండ్ హీఈస్ మై సన్.
అతను చాలా ప్రియమైన మంచి కుమారుడు, అతను నా కుమారుడు. ఈ విధంగా అబ్రహం లింకన్ గారు ఒక టీచర్ గారికి తన కుమారుడి గురించి ఏం నేర్పించాలో రాయబడిన ఉత్తరం. మీకు గనక ఈ ప్రయత్నం నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.